హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ చాట్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం క్రోమ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనం సర్చ్ బాక్స్లో యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎవరికైనా ఓపెన్ కాలేదంటే వాళ్ళు యూఆర్ఎల్ సెట్టింగ్ అనేది ఇవ్వనట్టే. అండ్ ఇక్కడ పైన మనకు రైట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఆప్షన్ ఆన్లో పెట్టినట్లయితే మన ఫోన్ అనేది సిస్టమ్ టైప్లో అనేది మనం యూజ్ చేయొచ్చు. మనకి ఈజీగా అనేది ఫోన్లో మనం ప్రతి ఆప్షన్ అనేది సెట్ చేసుకోవచ్చు అండి, ల్యాప్టాప్ లేకపోయినా కూడా. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కస్టమ్ ఛానల్ ఉంది కదా, మనం దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మన ఛానల్ యొక్క లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇలా ఓపెన్ అయిపోయాక మనకి లెఫ్ట్ సైడ్ అనేది డాలర్ సింబల్ ఉంటుంది కదా, మోనటైజేషన్, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే మనకు సూపర్ చాట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇలా పైన మనకి ఓవర్వ్యూ మెంబర్షిప్ సూపర్ చాట్ అని ఉంటుంది. అండ్ మనం ఈ డాలర్ సింబల్ క్లిక్ చేసినట్లయితే ఇలా 3 ఆప్షన్స్ ఓవర్వ్యూ మెంబర్షిప్ సూపర్ చాట్ ఉంటాయి. ఈ సూపర్ చాట్ కాలంలోకి వచ్చినట్లయితే దాన్ని మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. చూడండి, మనం ఇక్కడ సూపర్ చాట్ గెట్ స్టార్టెడ్ అని ఉంది, మనం ఓకే చేయండి. ఓకే చేస్తే మనకు అనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం స్క్రోల్ చేసుకుంటూ చదువుకోవచ్చు. అండ్ కిందకి వచ్చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇవి ఓన్లీ మనకి మోనటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే సూపర్ చాట్ ఎనేబుల్ అనేది ఉంటుంది అన్నమాట. మనకి ఈ సూపర్ చాట్ అనేది ఏమిటికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే లైవ్ చేసేటప్పుడు సూపర్ చాట్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి కొంతమంది క్వశ్చన్స్ ఆన్సర్స్ అడుగుతున్నప్పుడు మనకి వాళ్ళు మనీ పే చేసి ఆ క్వశ్చన్ ఆన్సర్స్కి డౌట్ అనేది క్లియర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలా పే చేయడం వల్ల వాళ్ళకైతే మన అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి టాప్ ఐకాన్లో వాటి క్యాటగిరీస్ని బట్టి మనకు అనేది చూపిస్తుంది. ఈ సూపర్ చాట్ అనేది చాలా వ్యూస్ ఉన్నటువంటి వాళ్ళకైతే, చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళకు, క్వశ్చన్ ఆన్సర్ చేసేటువంటి వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి ఫుల్ నేమ్ అనేది సర్ నేమ్తో సహా రాయండి. సెకండ్ వన్ వచ్చేసి మన ఛానల్ యొక్క మెయిల్ అయితే మెయిల్ ఐడి ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసి మన ఛానల్ నేమ్ ఏంటిదో, అది ఎలా ఉందో అలా అనేది మనం ఇచ్చేసేయాలి. ఇచ్చేసాక మనకి కింద ఒక టిక్ బాక్స్ ఉంచడండి, బాక్స్లో టిక్ పెట్టాలి. మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఓకే చేస్తున్నట్టుగా పెట్టాక మనం యాక్సెప్ట్ అని కొడితే మనకు అయిపోతుంది. మనం 3 ఆప్షన్స్ ఇచ్చాక మనకి అక్కడ టిక్ పెట్టుకున్నాక అగ్రీ చేశాక యాక్సెప్ట్ అనుకుంటున్న విదిన్ ద 5 మినిట్స్లో మనకైతే ఇలా ఓపెన్ అయిపోతుంది అండి పేజ్. చూడండి, ఇక్కడ సూపర్ చాట్ అనేది ఎనేబుల్ అయినట్టుగా మనకు రైట్ సైడ్ చూడండి గ్రీన్గా కనిపిస్తున్నాయి, ఇటు ఇవి కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే లైవ్లో అయితే చేస్తుంటామో అప్పుడు మనకి ఈ సూపర్ చాట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇవి అనేది ఓన్లీ మనకి ఎవరికైతే మోనటైజేషన్ అయిందో వాళ్ళకైతే కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోండి, యూజ్ అయితే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.